హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో మీరు అస్సలు మిస్ కాకూడదండి ఎందుకంటే ఈరోజు ఒక మిరాకిల్ డే మిరాకిల్గా మేము ఒక నిమ్మకాయతో మీరు ఈ పరిహారం చేశారంటే చాలు ఊహించని విధంగా డబ్బు అనేది మీ సొంతమవుతుంది ఇంట్లో ఉన్న నరదిష్టి నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయనే చెప్పవచ్చు చాలా రోజులుగా నరదిష్టి ఉన్నవాళ్ళు వాసు దోషాలు ఉన్నవారు ఎందరో ఉంటారు అలా అని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోలేరు అలాంటి వారికి కూడా ఈరోజు చాలా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు మీరు నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా సిద్ధిస్తుందని చెప్పవచ్చు ఒక నిమ్మకాయని అమ్మవారు ముందు పెట్టి పూజించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఒక నిమ్మకాయని మీరు రెండు సొగాలుగా కట్ చేసి వాకిటి ముందు ఎరుపుగా పెట్టడం వల్ల అంటే కుంకుమ అద్ది పెట్టడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా మీ ఇంట్లో ఎవరికైనా సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అయితే ఒక నిమ్మకాయ తీసుకొని వాళ్ళకి దిష్టి తీసి మీరు వీధిలో అనేది వేసేయాలి ఇలా వేయడం వల్ల కూడా వాళ్ళకి ఉన్న దిష్టి ఆరోగ్య సమస్యలు అన్నీ కుదుటపడతాయనే చెప్పవచ్చు ఈరోజు ఒక మిరాకుల్ నెంబర్ని రాసి మీరు మీ దిండు కింద ఇలా పెట్టుకున్నట్లయితే మీకు ఉన్న కష్టాలు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయనే చెప్పవచ్చు ఈ విధంగా మీరు అస్సలు ట్రై ఉండరండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఒక అద్భుతమనే చెప్పవచ్చు లక్ష్మీదేవి కటాక్షం మీకు కలగాలన్నా వరాహి అమ్మ ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా కూడా ఈ పరిహారం ఈరోజు రాత్రి ఏడు గంటలకి చేస్తే సరిపోతుందండి మీరు అనుకున్న కోరిక అనుకున్నట్టు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు మీరు ఒక నిమ్మకాయని ఫస్ట్ తీసుకోవాలి ఒక పసుపు కలర్ నిమ్మకాయతోని ఈ పరిహారం అనేది చెయ్యాలి ఒక నిమ్మకాయ తీసుకున్న తర్వాత దానిని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మీ పూజ గదిలో కానీ లేక మీరు ఆఫీస్లో ఉన్న ఉద్యోగాలకు వెళ్ళి ఉన్నవారు అయినా సరే ఏడు గంటల కల్లా ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈరోజు అష్టమి తేదీ ఈ ఈ తేదీ అండి అంటే ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు చాలా మిరాకిల్ తేదీ అని చెప్పవచ్చు ఈ డేట్ మొత్తాన్ని మీరు ప్లస్ కానీ చేసుకున్నట్టయితే మూడు ఏడులు వస్తాయి అంటే త్రిబుల్ సెవెన్ అనే సంఖ్య ఖచ్చితంగా వస్తుంది త్రిబుల్ సెవన్ సెవెన్తో మనకు ఎన్నో పరిహారాలు జరిగాయని కూడా తెలుసు ఎన్నో రకాల డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయని తెలుసు మీరు పూజ గదిలో ఇలా రాసుకొని కానీ లేక మీరు ఎక్కడున్నా కూడా ఒక పసుపు నిమ్మకాయని తీసుకోండి మచ్చలు ఏమి గీతలు అనేటివి ఆ నిమ్మకాయ మీద అస్సలు ఉండకూడదు మీరు తీసుకున్న తర్వాత దీపం అంతా పెట్టుకున్న తర్వాత మీరు రెడ్ కలర్ స్కెచ్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ ఆ నిమ్మకాయ మీద స్ట్రైట్గా పెట్టుకొని మీరు త్రిబుల్ సెవెన్ అనేది రాయాలి కరెక్ట్గా అనేది రాయాలండి మీరు ఒకసారి సెవెన్ రాసిన తర్వాత కింద సెవెన్ అనేది రాయకూడదు వరుసగా త్రిబుల్ సెవెన్ అనేది రాయాలి రాసిన తర్వాత మీరు కుడి చేతిలో ఆ నిమ్మకాయని పట్టుకొని మీ సమస్యలు కోరికలు అన్నీ చెప్పుకోవాలి ఒక కోరిక అనేది చెప్పుకోవాలి ఇలా చెప్పుకున్న తర్వాత మీరు పూజ పూజ గదిలో పెట్టాలి కరెక్ట్గా ఏడు గంటలకి ఈ పరిహారం చేయాలి అంటే ఏడు గంటలకు ఒక నిమ్మకాయ మీద ట్రిపుల్ సెవెన్ అని రాసి మీ పూజ గదిలో పెట్టి ఏడు యాభై తొమ్మిది లోపలు మీరు పడుకునే దిండు కింద అనేది పెట్టేయాలండి ఎప్పుడైనా రాత్రి మనం పడుకునే ముందు దిండు కింద పెట్టుకుంటూ ఉంటాం అలా కాదండి ఎనిమిది లోపలే ఈ పరిహారం అనేది చేయాలి మీరు ఎక్కడ పడుకుంటారో అక్కడ మీ దిండు కింద ఇది పెట్టేసి పడుకోండి ఇలా పెట్టి పడుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయని చెప్పవచ్చు ఇలా మీరు రెండు మూడు రోజులు పెట్టుకుంటే చాలు మీకు ఉన్న సమస్యలు కోరికలు అన్నీ తీరిపోతాయి ఇలా ఆ నిమ్మకాయ మీద త్రిపుల్ సెవెన్ అని రాసి మీ దిండు కింద పెట్టుకోండి ఉదయం లేచి మీరు ఎవరు చూడని ప్లేస్లో అనేది పెట్టుకోవాలి అందరూ చూసేటట్టు అస్సలు పెట్టుకోకూడదు ఈ నిమ్మకాయని ఉదయం లేవగానే ఆ నిమ్మకాయని ఎవరు చూడని ప్లేస్లో పెట్టుకోండి తర్వాత రాత్రి అదే విధంగా దిండు కింద పెట్టి పనుకోండి ఇలా మీ కోరిక మూడు రోజుల్లోనే నెరవేరుతుందని చెప్పవచ్చు చాలా మిరాకిల్ అండి అష్టమి తిది నాడు దుష్ట శక్తులు కూడా ఉంటాయనే చెప్తారు అదీ కాక అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటారు మనం నిమ్మకాయ మీద ఇలా నెంబర్ రాసి పెట్టడం వల్ల మనం ఏ కోరిక అనుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నెరవేరిన తర్వాత ఈ నిమ్మకాయని తీసుకెళ్ళి మీరు రెండు సగాలుగా కట్ చేసి మీరు వీధిలో అనేది పిండేయాలి ఇంట్లో దగ్గర అస్సలు పిండకూడదండి వీధిలో మీరు రోడ్డు మీద ఖచ్చితంగా పిండేయండి అలా వేయడం వల్ల ఎవరో ఒకరు పిల్లలు తీసుకోవడం ఆడుకుంటూ ఉంటారు అలా కాకుండా నిమ్మకాయని రెండు సగాలుగా కట్ చేయండి రెండు సగాలుగా కట్ చేసిన తర్వాత మీరు వీధిలో అనేది ఆ నిమ్మకాయని పిండేయాలి ఇలా పెండడం వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలా వేయడం వల్ల ఎవరో ఒకరు ఆడుకుంటూ ఉండడం తొక్కడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మీరు రెడ్ కలర్ స్కెచ్తోనే ఎందుకు రాయమన్నాను అంటే అమ్మవారికి ప్రతి రూపం అంటే ఎరుపు రంగు చాలా ఇష్టం అండి మీరు ఆఫీస్లో ఉన్నా లేక ఉద్యోగాలు చేస్తూ ఉన్నా ఎక్కడున్నా సరే ఏడు గంటలకి మీ నిమ్మకాయ మీద మీరు త్రిపుల్ సెవెన్ రాసి మీ జోబీలో కానీ లేక మీ పర్సులో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మీకు క్షణాల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పవచ్చు ఈరోజు అస్సలు మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి అద్భుతాలు మీరే చూస్తారని చెప్పవచ్చు అదే కాకుండా పిల్లలు బాగా చదవని వాళ్ళు ఉంటూ ఉంటారు దిష్టి కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి వారికి ఒక నిమ్మకాయ తీసుకొని మూడు ఏడులు అంటే త్రిబుల్ సెవెన్ అని రాసి ఏ పెన్నతో అయినా రాయించండి త్రిబుల్ సెవెన్ అనే నెంబరు పసుపు నిమ్మకాయ మీద ఇలా రాసి మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో ఉన్నవారికి కానీ మూడు సార్లు తలనించి కుడివైపుకు కుడివైపు నుంచి ఎడమ వైపుకు తిప్పి ఆ నిమ్మకాయని తీసుకువెళ్ళి మీరు ఈదిలో పడేసేయండి లేక పారే నీళ్ళల్లో పడేయడం వల్ల మీకు ఉన్న శక్తులు అంటే చెడు దరిద్రం మొత్తం వెళ్ళిపోతుందనే చెప్పవచ్చు ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది మీరు ఈ పరిహారాలు ఈరోజు అష్టమి తిది నాడు ఏడు గంటలకి చేయడం వల్ల విశేషమైన అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయనే చెప్పవచ్చు లేదంటే ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్